ఎటికా బుల్టన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నా, ఫిలిప్పీన్స్ లో డ్రామి తుఫాన్ అయితే బీభత్సం సృష్టించిందని తెలుస్తుంది. భారీ వర్షాలు వరదలతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయని తెలుస్తుంది. పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరుచుకుపడ్డాయి. వందలాది ఇండ్లు రోడ్లు ధ్వంసమయ్యాయి. విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. ఆదివారం నాటికి మృతి చెందిన వారి సంఖ్య దాదాపు 100కు పైగా చేరింది. మరో 36 మందికి గల్లంతయ్యారు. అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, పలు ప్రాంతాల్లో విద్యుత్ లేకపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది తెలిపారు. ఇక తుఫానుతో బీకోల్ ప్రాంతం తీవ్రంగా ప్రభావితమైంది. ఇక్కడ 38 మంది చనిపోయారని, వరదల్లో మునిగిపోవడంతో ఎక్కువ మంది మృతి చెందారని పోలీసులు తెలిపారు.